ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ భారతదేశంలో ఏదో ఒక మూలం జరిగింది ఆ రోజు మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై దేశం మొత్తం లాక్డౌన్లో ఉండగా ఒక బాటసారి మాత్రం ఎఫ్ఎంలో సాంగ్స్ వింటూ అడవుకుండా పయనిస్తున్నాడు అదే దారిలో ఈవినింగ్ వాక్ వచ్చిన పులి అతను చూసి వెంటబడడం మొదలెట్టింది ఆ మనిషి ప్రాణాన్ని ఒక చేతితో ఫోన్ ఇంకో చేతితో పరిగెడుతూ పరిగెడుతూ ఒక చెట్టు ఎక్కాడు ఆ చెట్టు మీద ఒక కోతి బాగా ఎండిపోయిన కొబ్బరి చెప్పును కొరుకుతూ ఉంది కింద నుంచి ఆ పులి ఆ కోతిని కోతిమామ మామా ఆ మనిషిని కొంచెం కిందకు తోయవా నాన్ వెజ్ తిని చాలా రోజులైంది చాలా ఆకలిగా ఉన్నాను అని అడిగింది ఆ కోతి ఆ పులితో నువ్వు నన్ను కోతిమామా అన్నా కోటి రూపాయలు ఇచ్చినా మామా ఇక పెగ్గల ఏ మామ ఇక పెగ్గల అని క్వార్టర్ పోసినా ఆ మనిషిని కిందకు తోయను అతను నేను ఉన్న చెట్టును ఆశ్రయించాడు అంటే నన్ను ఆశ్రయించినట్టే కదా కాబట్టి నేను అతను కీడు చేయను అని కోతి పులితో అంది ఈ చెట్టు మీద ఉన్న మనిషి ఒక్కనుతో టిక్ టాకు ప్రాణభయంతో పులినే చూస్తున్నాడు అది చూసిన పులి మెల్లగా ఆ మనిషితో ఓ మానవుడా ఆ కోతిని మెల్లగా కిందకు తోసే నేను తినేసి నాకలు తీర్చుకుంటాను నిన్ను మీ ఇంటికి పంపించేస్తానని హామీ ఇచ్చింది ఆ మనిషి చెవిలో ఉన్న ఇయర్ఫోన్స్ తీసి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఆ కోతిని కిందకు తోసేయాలని నిశ్చయించుకున్నాడు అది గమనించి ఉలిక్కిపడి పడి లేచిన కోతి పైకొమ్మ మీదకి గెంతింది ఇది కింద నుంచే గమనించిన పులి అని నవ్వుతూ కోతిమావా చూసావా నువ్వేమో అతను కాపాడాలనుకున్నావ్ ఈతనేమో నిన్ను చంపేద్దామనుకున్నాడు ఇప్పటికైనా పోయేదేమీ లేదు ఆ మనిషిని కిందకు తోసే నా ఆకలి తీర్చు అని వేడుకొంది అది విన్న కోతి పులితో పులిరాజా శత్రువులు మన చుట్టూ ఉంటారు మనలో కూడా ఉంటారు అంత మాత్రాన మన ధర్మాన్ని వేడకూడదు కదా నేను ఈ మనిషికి కీడి చేయను అని అంది పులి ఎంత బ్రతిమినాడినా ఆ మనిషిని కిందగా తోయకపోవడంతో పులి నిరాశ చెంది తిరిగింది ఈ కథ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే అపకారికి అపకారం ఎవడైనా చేస్తాడు ఉపకారికి ఉపకారం ఎవడైనా చేస్తాడు కానీ మన కీడి చేసిన వాడికి కూడా మంచి చేసిన వాడే మానవుడవుతాడు అతనే మహనీయుడు మన శత్రువుకి కీడు చేయడంలో గొప్పతనం లేదు వాళ్ళ ముందే మహోన్నతంగా బతకడంలోనే గొప్పతనం ఉంది సక్సెస్ ఇస్ ద బెస్ట్ రివెంజ్ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి